मॉर्निंग वेलकम बैक टू लक्ष्मण स्किल्स। सो ఈ రోజు వచ్చేసి మనకు ఆగస్ట్ 2021 లో మనకు ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగినది। సో ఈ అప్డేట్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ కాన్స్టెంట్ లైన్ కూడా మనకు ఈ యొక్క లైన్ షార్ట్ కు ఇవ్వడానికి అవకాశం అనేది ఉన్నది। ఓకే చూద్దాం। సో అది ఎలా మనము ఎక్స్ యాక్సిస్ లో కాన్స్టెంట్ లైన్ అనేది యాడ్ చేస్తాము అనేది తెలుసుకుందాం। ఓకేనా చూడండి ఫ్రెండ్స్, నేను డ్రాగన్ డ్రాప్ చేస్తున్నాను, దెన్ సేల్ ఫర్ డ్రాగన్ డ్రాప్ చేశాను। మీకు ఈ డేటా సెట్, ఈ డేటా సెట్ ఏదైతే ఉందో అది కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ కి హాయ్ అని మెసేజ్ పెట్టేసి డేటా సెట్ కావాలనుకున్న వాళ్ళకి నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను। లేకపోయింది అనుకో ఫైనాన్షియల్ డేటా సెట్ ఇన్ పవర్ బిఐ అన్నా కానీ మీకు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఓకే సో రైట్ క్లిక్ ఇచ్చేసి ఓన్లీ డేట్ సెలెక్ట్ చేస్తాను। ఓన్లీ డేట్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి ఇలా వచ్చినాను ఏంటి, సెప్టెంబర్ 13 నుంచి వెళ్ళి నవంబర్ 2014 వరకు మనకు రావడానికి అవకాశం అనేది ఉన్నది। సో ఇప్పుడు ఏం చేయాలంటే గో టు అనలిటిక్స్, అనలిటిక్స్ లో వై యాక్సిస్ కాన్స్టెంట్ లైన్ అండ్ ఎక్స్ యాక్సిస్ కాన్స్టెంట్ లైన్, ఓకే సో ఇది ఎక్స్ యాక్సిస్ అంటారు, ఇది వై యాక్సిస్ అంటారు, మీరు ఎక్కడైతే కాన్స్టెంట్ లైన్ ఫిక్స్ చేస్తారు అన్నది మీరు చెక్ చేసుకోవచ్చు। రిమైనింగ్ మినిమం లైన్, మాక్సిమం లైన్, యావరేజ్ లైన్, మీడియం లైన్, పర్సెంటేజ్ లైన్, సో వీటి గురించి కూడా మనం ఆల్రెడీ ఇండివిజువల్ గా వీడియో చేసి రిలీజ్ చేసాము। సో మీకు ఏ లైన్ కావాలన్నా, సో మినిమం లైన్ కావాలన్నా కానీ బై లక్ష్మీ స్కిల్స్ అని ఎంటర్ చేస్తే మనం వీడియో ఆప్షన్ చూడొచ్చు। సో ఎక్స్ యాక్సిస్ లైన్ అనేది యాడ్ లైన్ అని క్లిక్ చేయగానే చూడండి మీకు ఫస్ట్ లైన్ అనేది యాడ్ అవుతుంది। సో మీకు ఈ లైన్ ఎక్కడ యాడ్ చేస్తారు మీరు చూడండి, సో మన 2021 కదా, ఇక్కడ మనకి ఎంత 2022కి వెళ్ళిపోతా ఉన్నాం। ఇలాగైనా చేయొచ్చు లేదా 2014 అని ఎంటర్ చేసినా కానీ డైరెక్ట్ గా నీకు 2014 క్యాలెండర్ వచ్చేస్తుంది జనవరిలో। సో ఫిబ్రవరికి కావాలనుకుంటే ఇక్కడ మనకు క్యాలెండర్ కూడా ఇచ్చారు, సో ఇది మన క్యాలెండర్ కూడా ఇలా వెనక్కి కానీ ముందడికి కానీ వెళ్ళిపోతూ ఉంటుంది। అండ్ ఇక్కడ మీకు కావాల్సిన డేస్, ఏ డే వరకు అయితే మీరు ఆ లైన్ అనేది ఫిక్స్ చేయాలనుకుంటున్నారో ఆ డే వరకు లైన్ ఫిక్స్ చేయండి। ఓకే ఎఫెక్స్ మీన్స్ కండిషనల్ ఫార్మేటింగ్, ఓకే సో ఎఫెక్స్ మీన్స్ కండిషనల్ ఫార్మేటింగ్ చూడండి, ఈ కండిషనల్ ఫార్మేటింగ్ గురించి కూడా మనము వీడియో చేసాము చూడొచ్చు। తర్వాత ఈ యొక్క లైన్ యొక్క కలర్, సో ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో దాని యొక్క కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు। తర్వాత దాని యొక్క ట్రాన్స్పరెన్సీ కూడా మనము ఇలాగ పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు। తర్వాత లైన్ యొక్క స్టైల్స్ కూడా ఇచ్చాడండి, మీకు డాటడా, డాష్డా అండ్ సాలిడా ఏ విధంగా అంటే ఆ విధంగా మనం లైన్ సెట్ చేసుకోవచ్చు। పొజిషన్ ఫ్రంట్ ఆర్ బిహైండ్ కైనా సెట్ చేసుకోవచ్చు, షేడ్ రీజియన్, సో షేడ్ రీజియన్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది। ఓకే షేడ్ రీజియన్, సో మనకు షేడ్ రీజియన్ అనేది బిఫోర్ నుంచి స్టార్ట్ చేస్తారా, ఆఫ్టర్ నుంచి స్టార్ట్ చేస్తారా మీ ఇష్టం। మళ్ళీ దీనికి కూడా సపరేట్గా కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలాగా మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ షేడ్ కూడా ఇవ్వచ్చు। అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఇచ్చారు దీనికి, డేటా లేబుల్ కూడా కావాలన్నా డేటా లేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం అని కూడా డేటా లేబుల్ కూడా చూపిస్తూ ఉన్నది। అండ్ టెక్స్ట్ ఇవన్నీ గురించి కూడా మనం ఆల్రెడీ కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగినది। ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్।